పరమేశ్వర, నేను చేసిన పాపాలకి ప్రాయశ్చిత్తం. నా ప్రాణాలైతే తీసుకో, కానీ ఈ బిడ్డ బ్రతకాలి. ఎదురు చూస్తున్న కన్న తల్లి కోసం బ్రతకాలి. మహేష్మతి సింహాసనం కోసం బ్రతకాలి. మహేంద్ర బాహుబలి బ్రతకాలి. కాలకేయులతో యుద్ధం ముగిసింది. బాహుబలి భల్లాలదేవుళ్ళిద్దరూ సరిసమానమైన సాహస పరాక్రమాలు ప్రదర్శించారు. అయినా తమ ప్రజల్ని కాపాడిన విధానానికి మెచ్చి రాజమాత బాహుబలినే కాబోయే మహారాజుగా ప్రకటించింది. ప్రజలు సంబరాలు చేసుకున్నారు. పట్టాభిషేకం జరిగే రోజు కోసం ఎప్పుడెప్పుడాని వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈలోగా 26 సంవత్సరాలకొక్కసారి వచ్చే రాక్షస దహన పండగ వచ్చింది. రాజ్యం సుభిక్షంగా ఉండాలని సాక్షాత్ ఇంటికోడలే అగ్నిప్రస్థం నడవటం అనవాయితీ. రాజధానికి 30 క్రోసుల దూరంలో దండకారణ్యం మధ్యలో ఉన్న మహేశ్వరుడి దగ్గరికి నెత్తిన నిప్పుల కుండతో కాళీనడకన వెళ్లి అక్కడ కరువు రాక్షసుడికి నిప్పు పెట్టాలి. పని పూర్తయ్యే వరకు అడుగు ఆగకూడదు. ప్రమాదానికి దూరంగా తీసుకెళ్ళు. మిమ్మల్ని వదిలి నేను ఎలా వెళ్ళను? చెప్పింది చేయి కట్టప్ప. ప్రజల్ని దూరంగా తీసుకెళ్ళు.
భళి 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 రా భళి సాహోర బాహుబలి భల్లా, నీకెప్పుడైనా మీ అమ్మని చంపాలనిపించిందా? నాకనిపించిందిరా, నీకు మాత్రమే ఇవ్వాల్సిన స్తన్యాన్ని పుట్టి పుట్టగానే వాడికి పంచినప్పుడే మొట్టమొదటిసారి చంపాలనిపించింది. ఆభరణాల్లో సగం, రాజభోగంలో సగం, రాజరీకంలో సగం, అలా ప్రతి విషయంలోనూ వాడికి సగం ఇస్తున్నప్పుడల్లా దాన్ని చంపాలనిపించేది. ఎప్పుడు నీ సింహాసనాన్ని వాడికిస్తుంటే నా చేతులతోనే దాన్ని పీక పిసికి చంపేయాలనిపిస్తుంది. ఎలా పల్లా, చంపేద్దామా? ఏ
మద్యం మత్తులో మాట్లాడుతున్నారు నాన్న. మీ అమ్మ కాపలా కుక్క వస్తుందిరా. ఎరా కుక్క. ప్రభు, మొరగడానికి వచ్చావు? రాబోయే విజయదశమి నాడు బాహుబలికి మహారాజా పట్టాభిషేకం నిర్ణయించారు. రాజమాత ఈ తొలి వార్త మీకే చెప్పమన్నారు. ఆనాడంతే నాకు దక్కాల్సిన సింహాసనం నా తమ్ముడికి కట్టబెట్టారు. ఇప్పుడు నా కొడుకుకి రావాల్సిన రాజ్యం నా తమ్ముడు కొడుక్కి దారబోస్తున్నారు. ఇక నా కొడుకు వాడి కొడుకు వాడి కొడుకుల కొడుకులు ఊడిగం చెయ్యాలరా? ఎరా కుక్క, అసలు నన్నెందుకు మహారాజుగా చేయలేదురా? అవిటి వాడినానా? ఒక చెయ్యలేకపోతే ఏంట్రా ఈ ఉక్కు చెయ్యలేదా ధిక్కరించడానికి? మీరు రాజు కాకపోవడానికి కారణం మీ అవిటి చెయ్యి కాదు ప్రభు, మీ అవిటి బుద్ధి. ప్రభు, ఎరా కుక్క, రాజదూషణికి శిక్ష నాలుక తెగ్గొయ్యడమని మర్చిపోయావా? మన్నించండి, కట్టుకున్న భార్యను మట్టు పెట్టాలనుకునే వాళ్లది అవిటి బుద్ధి కాక మరి ఏమిటి ప్రభు? విన్నావా? లేదు ప్రభు, కుక్కని కదా పసిగట్టగలను. ఆవిడ పాటలీపుత్ర యువరాణి వారుణి, యావత్ భారతావనిలోనే అపురూప సౌందర్యవతి అని ప్రతీతి. కానీ కళ్ళల్లో కళ్ళలేదు. బాహుబలికి ఇది సరితూగేది కాదు, వేరే చూడండి. అలాగే అమ్మా. ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి శాస్త్రి గారు, వచ్చే వధు బాహుబలికి భార్య మాత్రమే కాదు, ఈ సామ్రాజ్యానికి కాబోయే మహారాణి కూడా. వేలెత్తి చూపటానికి చిన్న వంక కూడా ఉండకూడదు. అమ్మా పిలిచారట. బాహు, నువ్వు దేశాటనికి బయలుదేరాలి. సరే అమ్మా. రాజమాత, దగ్గరలో పట్టాభిషేకం పెట్టుకుని ఇప్పుడు దేశయాటన చేయడం అంత మంచిది కాదేమోనని. గర్భగుడిలో ఉన్న ఆ దేవుడిని ఉత్సవ విగ్రహంగా పురవీధిలో ఎందుకు తిప్పుతారో తెలుసా మంత్రివర్య? జనం బాగోగులు ఆ దేవుడు స్వయంగా చూడాలని. బాహు, రాజు కాబోయేవాడు కోట దాటి బయటికి వెళ్తేనే ప్రజల కష్టసుఖాలు తెలుస్తాయి. అలాగే. తోడుగా కట్టప్పని తీసుకువెళ్ళు. కోడై ముసలాడెందుకమ్మా, చిన్నప్పటి నుంచి చెప్పిన కథలే చెప్పి తల తినేస్తాడు. ఈ ఒక్కసారికి భరించు. నువ్వు తిరిగి వచ్చేసరికి నీకు అందమైన కథలు చెప్పే ఒక మంచి యువరాణిని చూస్తాను. ఈ వయసులో కూడా ఎంత హుషారుగా ఉన్నావు మామ. ఇప్పుడేం చూసావు? నీ వయసులో ఉన్నప్పుడు నేను కత్తి తిప్పినా కర్ర తిప్పినా మన కోటలో అమ్మాయిలు చూపు తిప్పుకోలేకపోయావు. అంత లేదులే మామ. పిండారీలు, ఊరి
మీద పడి దోచుకోవడంతో వదిలిపెట్టరు. దొరికిన వాళ్ళందరినీ నీళ్లలో ముంచి చంపి ఆనందిస్తారు. క్రీడా వినోదాల కోసం మదించిన ఏనుగులని నీకోసం తెప్పించాను. ప్రాణహిత నది ఒడ్డున నీకోసం కట్టిస్తున్న వసంత మందిరం నచ్చిందా భల్లా? యాభై యోజనాల దూరంలో ఉన్న లక్ష్యాన్ని కూడా ఛేదించగలిగే బిల్లుని చేయించాను. అమ్మా, తమ్ముడికి సింహాసనం ఇచ్చావని దానికి పరిహారంగా నాకు ఈ కానుకలిస్తున్నావా? సింహాసనం దక్కలేదని బాధపడేంత అల్పుడు కాదమ్మా నీ కొడుకు. ఈ రాజమాత శివగామీదేవి నిర్ణయం శిలాశాసనం. ఈ బహుమతులతో దానికి పరచుకుందా. అయ్యా తమరు, అబ్బో, కథానాయకుడికి చాలా ఉందే. దోపిడీ దొంగలు, వాళ్ళను పట్టుకోవడానికి మారు వేషంలో వచ్చిన సైనికులు, మనకు పని లేదు. పది మంది ఉండండి ఇక్కడ.
నీ దృష్టి ఇక్కడ లేదు బాహు. ఆ చెట్టు నరకడం ఏంటి? కొంచెం ఉంటే నా తల పగిలిపోయింది తెలుసా? చచ్చిపోతుంది తెలుసా? తన కోసం ఏమైనా చేయగలనిపిస్తుంది మామ. ఏమైనా అంటే చంపేస్తావా? నన్ను కూడా చంపేస్తావా? ఓరి దుర్మార్గుడా, చిన్నప్పటి నుంచి నీకోసం చేశాను. మమ్మల్ని కలపడానికి నువ్వు ఇంకా చాలా చేయాలి మామ. మాధవ, అమ్మా, వీళ్ళ స్థావరం ఎక్కడో కనిపెట్టండి. వీళ్ళు దోచిన సొమ్ము మొత్తం వెలికి తీయాలి. అలాగే అమ్మా. అందరినీ బంధించండి. మేము ఎవరిని విడిచిపెట్టం. మా కట్లు సరిగ్గా కట్టండి. రేవులో తాటి చెట్టులాగా పెరిగారు. ఆడవాళ్ల మధ్య దాక్కోడానికి సిగ్గులేదు. మన్నించాలి యువరాణి. నా మేనల్లుడికి మందబుద్ధి, ఏ పని చేతకాదని ఇంట్లోంచి తరిమేశారు. ఏంటి, అయిన వాళ్లే వద్దనుకున్నారా? అవును యువరాణి, దయగల మా తల్లివి. మీరే ఏదో ఒక పని నేర్పిస్తే జీవితాంతం మీ పేరు చెప్పుకుంటాం. సరే, ఒడ్డు పొడుగు బానే ఉన్నాడు. కత్తి పట్టుకోవడం నేర్పిస్తే కాపల పనైనా చేసుకోవచ్చు. అది మేము నేర్పిస్తాం. దండాలయ్య, దండాలు. మహారాణి, అది మీ ఆడవాళ్ళ పండగ, మీకు ఎలా కావాలంటే అలా కానివ్వండి. అమ్మా దేవసేన, ఈ రాజ్యంలో నిన్ను మించిన విలుగత లేదు. అయినా నీకు ఇంకా సంతృప్తి లేదా? లేదు మహామంత్రి. రెండు బాణాలతో ఒకేసారి గురి చూడటం సాధ్యపడదమ్మా. మహామంత్రి, మా చెల్లెలకి ఏదైనా సాధ్యమే. ఇంకొకసారి ప్రయత్నించమ్మా. నువ్వాగవే, ఈడొచ్చిన చెల్లికి పెళ్లి చేయడం తెలియదు గాని ఇవన్నీ నేర్పించి మగరాయిల్లా తయారు చేస్తున్నారు. భలే చెప్పారు మహారాణి. వచ్చిన సంబంధాల్లో ఏదో ఒకటి చేసుకుంటావా, లేదంటే బలవంతంగా మీ బావకిచ్చి పెళ్లి చేయమంటావా? నీకు మా ఆయుధాలు చూపిస్తాను రా. ఇది గద, నువ్వు మొయ్యలేవు. ఇది ఈటె, నువ్వు వేయలేవు. ఇది కత్తి, దీంతో ప్రయత్నిద్దాం పద. ఇంతకీ నీకేమొచ్చు? చాలా వచ్చు ప్రభు. కోతుకొమ్మచ్చి, కర్రబిల్ల, నేలబండ, కలగంతలు, దొక్కుడు బిళ్ళేం రాదు. జోరుని చూశాను ప్రభు, ఆడపిల్లలు ఆడ. నీకు కత్తి ఎలా పట్టుకోవాలో నేను నేర్పిస్తా, చూసి నేర్చుకో. ఇలా పట్టుకోవాలి, ఇలా లేపాలి, ఇలా కొట్టాలి. కొట్టి చూద్దాం. అల్లుడు నీ వల్ల కాదు. ఇలా పట్టుకోవాలి, ఇలా. అప్పప్పప్పప్ప, ఏం కొట్టారు ప్రభు? నేనా? మీరే. మీరు కాక ఇంకెవరు ప్రభు? మీరే, మీరే ప్రభు. నేనే. పిడుగు లాంటి దెబ్బ. ఆహా ఆహా, సభాష్. ఏనుగు బలం, పులి ఒడుపు, చిరుత వేగు, సింహం చురుకు, మొత్తంగా ఓ అడవే మీలో కనిపిస్తోంది ప్రభు. ప్రభు, నువ్వు నాకు బాగా నచ్చేవాడు. నీకు కూడా కత్తి సంధి. ఈ చిన్న దేశపు యువరాణి కోసం ఈ తిప్పలేండి. నువ్వెవరో చెప్తే అక్కడికక్కడే కాళ్ళు కడిగి నెత్తిమీద పోసుకుంటారు. అది వదిలి ఏంటి పిత్తలాటకు? అరవేళ్ళు వచ్చిన ఆడగాలి సోకిన ముసలాడికి ప్రేమ గురించి ఏం చెప్పను? నోటికొచ్చినట్లు మాట్లాడకు బాహు. ప్రేమ గురించి వివరించు, నేను అర్థం చేసుకోకపోతే అప్పుడు అడుగు.
చల్లని రాత్రిలో జతకట్టిన చెకోరు పక్షుల్ని చూడు. ఆ నిండు జాబిలి అక్కడి నుంచి పూరేకల మీద కురిసి జారుతున్న వెండి వెన్నెల్ని తాగుతూ తాగిన వెన్నెల్ని ఒకదానికొకటి అందించుకుంటున్నా ఆ జంటను చూస్తుంటే నీకేమనిపిస్తుంది మామ? ఈ భూమి మీద ఎన్నేళ్ళు బతికాను ఎందుకు? ఎప్పుడు ఎక్కడా ఏనాడు వీటిని తినలేదు. వీటిని పట్టి ఉప్పు కారం బాగా దట్టించి సన్నని సెగ మీద బాగా వేయించుకుని తింటే స్వర్గం. ఏమైంది నీకు? పొద్దున బాగానే తెగ ప్రభు. యువరాణి దేవసేన వారు ఏం చేస్తున్నారు? రా దేవసేన, ఇంత రాత్రి వేళ వచ్చావంటే ఏదో విశేషం ఉండి ఉంటుందిగా. బావా, పొద్దున నీ విన్యాసాలని చూడలేకపోయాను, ఇప్పుడు చూపించవా? అంటే ఇప్పటికిప్పుడు అంత దొంగ ఎక్కడ దొరుకుతుంది? ఎవరు స్తంభం పక్కన దాశారు? తెచ్చేశారా దొంగ? సరే, ఆ కత్తి ఎక్కడో పెట్టేనే. ఆగండి, మీలాంటి వీరాది వీరుడు పగలు చేసిన మహావిన్యాసాల్ని మళ్ళీ రాత్రి చేస్తే ఎంత అరిష్టం, ఇది మీకు తెలియందా? ఎందుకు తెలీదు, మరిచిపోయానంతే. సమయానికి బాగా గుర్తు చేశాం. రేపు మనం వేటకెళ్ళాలి బావా. ఎందుకు? అడవి పందులు పంటల్ని పందులంటే అసహ్యం. పందులు కాదు, అడవి పందులు. అవి కూడా పంటల్ని నాశనం చేస్తున్నాయని రైతులు మొరపెట్టుకుంటున్నారు. ఇతన్ని కూడా తీసుకురా. ఎలక పిల్లల్ని చూస్తేనే భయపడిపోయే వీడు వేటకెత్తుకుమ్మా. వంటింట్లో కూర్చుంటే ఏం పని వస్తుంది? కూడా కూడా వస్తేనే తెలుస్తుంది అసలు ఎందుకు పనికొస్తాడు. తీసుకురా. కుమారవర్మ అడవి పందిని కొట్టేశారహో. మళ్ళీ కుమారవర్మే.
వర్మ బాణం రామబాణం. కుమారవర్మ సాహసం అనన్య సామాన్యం. మొత్తం అడవి పందులన్నిటినీ ఆయన ఒక్కరే చంపేశారు. పందివీరుడు కుమారవర్మ, పందివీరుడు కుమారవర్మ, పంది పంది. పొగడతలాపండి దేవసేన, ఈ బాణాల్ని మన ప్రదర్శనశాలలో పెట్టించు. భావితరాల వారికి స్ఫూర్తిదాయకంగా ఉంటాయి. ఆహా, నిన్ను చూస్తుంటే మొదటి నుంచే నాకు అనుమానంగానే ఉంది. నీ నటన, ఇతని అతి వినయం. నేనా? నాకే అనిపించలేదే. నీ పేరేంటన్నా? శివుడు. శివుడు పట్టేశాడు. ఇది కథన రంగంలో కత్తి తిప్పిన చెయ్యి. ఓ యోధుడి చెయ్యి నేను గుర్తుపట్టలేనా? మామా ఏదో అంటుంది. అమ్మా ఏమంటున్నారమ్మా? వాడి ఒట్టి అమాయకుడు తల్లి. అది చూద్దాం. బసవన్నన్ పిలిపించండి. ఏంటమ్మా ఇది? చీపురు పుల్ల పట్టుకోవడం కూడా తెలియని అమాయకుడి చేతికి ఇంత పెద్ద ఈటిచ్చి నిలబెట్టారే. అవును, ఎందుకు ఇదంతా? అది చూస్తే ఎద్దు, వీడు చూస్తే మొద్దు. పసిపిల్లాడమ్మా. అయ్యో, నా మేనల్లుడిని చంపేశారే. అచ్చటా ముచ్చటా తీరని అమాయకుడికి అన్యాయం చేశారే. అయ్యయ్యో, చెయ్యిరిగిపోయిందా? అయిపోయింది, అంతా అయిపోయింది. ఇక వీడిని ఎవరు పెళ్లి చేసుకుంటారు? ఏ అమ్మాయి హృదయంలో వీడికి చోటిస్తుంది? అంత మనసున్న మహారాణి ఎవరు? రథాన్ని తీసుకురండి. నేనేం చెయ్యాలరా దేవుడో దేవుడా, సాయ చేస్తానన్న దేవతే చెయ్యిరి చేసిద్దా దేవుడో దేవుడా. ఒకసారి లేచి కూర్చోయ్యా. రే వద్దు అయ్యో. చెప్పింది వినబడలా? ఈ కషాయం తాగించండి స్వామి. రాత్రికి బాగా నిద్రపోతే త్వరగా నయం అవుతుంది. అయ్యయ్యో, చెయ్యిరికి బిలబిలలాడుతున్నోడికి నిద్రలా పడుతుందిరా దేవుడో దేవుడా. మామా ఏంటి జోల 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 పడాలా? జోల పడాలరా నీకు? జోల ఎవరు పడతారు తల్లి? నువ్వు జోల పడతావా? పడలేవా తల్లి? నువ్వు? నాకు రాదు. నువ్వు కూడా? యువరాణి మీరు పడతారా? అయ్యయ్యో, మేనల్లుడికి చెయ్యి ఇరిగిపోయిందన్న బాధలో ఏమడుగుతున్నానో నాకే తెలియట్లేదురా దేవుడో దేవుడా. ఏం చెప్తాను, నేనే పడతాను. అందంగా లాలించే అమ్మేదిరా, అపురూపంగా చూసే నాన్నేడిరా, అన్నే ఊపున్నేము ఎరగను నీ చూసి అయ్యయ్యో అను వారే లేరా ఎరా. అమ్మా వినబడుతుందా? ఏ సెట్టు అడ్డొచ్చి కాలు నలిగే, ఏ గట్టు మీదెక్కి ఏలు పగిలే, ఏ కాకి ఓడానికేమైనా అయితే కన్నీరు పెట్టే వారే కరువయ్యారా. ఇవరాణి ఇంకా వేటదుస్తుల్లోనే ఉన్నారా? కృష్ణ పూజకి వెళ్ళైంది, రండి. పోదా
బాహుబలి కట్టప్ప దేశాటంలో కుంతల దేశం చేరారు. అక్కడ రాజప్రసాదంలో ఉంటూ అందరి ముందు బాహుబలి మందబుద్ధిలా నటిస్తున్నాడు ప్రభు. నటించడం దేనికి, వాడదే కదా. ఎందుకు నటిస్తున్నాడు? యువరాజు ఆ దేశ యువరాణి దేవసేనతో ప్రేమలో పడినట్టుగా అనిపిస్తుంది ప్రభు. ఇది ఆమె చిత్రపటం. దేవసేన నాకే దక్కాలి నాన్న. అదలా కుదురుతుంది, అమ్మ మాటిస్తే కుదురుతుంది. నీ తమ్ముడు ప్రేమిస్తున్న అమ్మాయిని నీకిస్తానని ఎందుకు మాటిస్తుంది? నా తమ్ముడు ప్రేమిస్తున్నాడని తనకింకా తెలియదు కాబట్టి మొదటి పావుని కదిపేది నేనే కాబట్టి. ఉదయం అల్పాహారానికి రాలేదు, ఇప్పుడు మంత్రివర్గ సమావేశానికి రాలేదు, ఏమైంది భల్లా? ఏం లేదమ్మా, రావాలనిపించలేదు. ఏం జరిగిందో నాకు తెలుసు రాజమాత. ఏం జరిగింది? వాస్తు దోషం. వాస్తు దోషమా? అవునమ్మా, ఈశాన్యంలో కొత్తగా బరువచ్చి పడింది, చూపించమంటారా? ఎక్కడి, ఏమంటున్నారు మీరు? భల్లా నేను చెప్తున్నాను కదా, చూపించండి. పడేలా ఉన్న ఈ అందాల రాశి ఎవరు? ఈమె కుంతల దేశపు యువరాణి, పేరు దేవసేన. ఓ చిత్రకారుడి వద్ద ఈ చిత్రపటాన్ని చూసిన దగ్గర నుంచి ఈశాన్యంలో బరువు పెరిగిపోయింది. నీకు రాకుమారి నచ్చిందా భల్లా? అవునమ్మా, తన్న కావాలి. ఏంటిది యువరాజా, బొమ్మ కావాలన్నంత సులువుగా అమ్మాయి కావాలంటే ఎలా కుదురుతుంది? ఎందుకు కుదరదు? ఈ దేశ సింహాసనాన్ని తృణప్రాయంగా వదిలేసుకున్న విశాల హృదయుడు నా కొడుకు. వాడి మనసులో ఉన్న ఈ చిన్న కోరిక తీర్చకపోతే ఇక ఈ అమ్మ ఎందుకు? భల్లా, దేవసేన నీది, నేను మాటిస్తున్నాను. మహామంత్రి, వేసిన నగలు మళ్లీ వేసుకోవటానికి సంవత్సరం పట్టేలా వజ్ర వైఢూర్యాలతో ఆభరణాలు చేసి దేవసేన కానుగా పంపించండి. దండనాయక, కుంతల దేశ రాజబంధువులందరికీ బంగారంతో పట్టువస్త్రాలు నేయించి పంపించండి. భల్లాల దేవుడి రాజఖడ్గం. మంత్రివర్య, ఈ కత్తికి దేవసేనతో కంకణం కట్టించి క్షత్రియ వివాహం జరిపించండి. ఈ శివగామి కోడలికి సకల లాంఛనాలతో స్వాగత సత్కారాలు ఏర్పాటు చేయండి. కుంతల దేశ జయసేన మహారాజును ఆశీర్వదిస్తూ మాహిష్మతి రాజమాత శివగామీదేవి వ్రాయునది. రూపంలో మన్మధుడు, గుణంలో దేవదేవుడు, పరాక్రమంలో వీరాధివీరుడైన నా కుమారుడికి మీ సహోదరి దేవసేనను జీవిత భాగస్వామిగా నిర్ణయించాను. మీ సహోదరిని మా ఇంటి కోడలిగా మా రాజ్యానికి పంపండి. నువ్వు తిరిగి వచ్చేసరికి నీకు అందమైన కథలు చెప్పే ఒక మంచి యువరాణిని చూస్తాను. బాహుబలి మనసు పడ్డ అమ్మాయితోనే మనువుకు తెచ్చావా తల్లి. ఇట్లు రాజమాత శివగామిదేవి.
మాతో సంబంధం కలుపుకోవడానికి ఎన్నెన్నో దేశాల సామ్రాజ్యాధినేతలు అర్రులు చాస్తున్నారు మహారాజా. కానీ మా శివగామిదేవి చల్లని చూపు అతి చిన్న రాజ్యమైన మీ దేశం మీద పడింది. యువరాణి చాలా అదృష్టవంతురాలు. మీ సహోదరిని మాతో పంపడానికి బదులుగా మేమిస్తున్న ఈ కానుకల్ని చూడండి. మీ జీవితంలో ఇన్ని బహుమతులు మీరెప్పుడూ చూసుండరు. మీరు మీ రాజమాత మాత్రమేనా, లేక మీ రాజ్యంలో అందరు ఇలానే ఉంటారా? ఇలాంటి కానుకల కోసం మీరు తోకూపుకుంటూ వెంపర్లాడతారేమో. ఇవి నా పాదం కిందున్న దుమ్ముతో సమానం. దేవసేన అమాత్య, ఇదే పొగరు అణువంతైనా మీ యువరాజులో ఉండుంటే కనీసం మగాడని ముచ్చట పడేదాన్ని. జాతకాన్ని దద్దమ్మల్ని నేను కాదు కదా, మా రాజ్యంలో కుక్కలు కూడా పెళ్లి చేసుకో. దేవసేన మహారాజా, మీరేనా? అది తన నిర్ణయం మహామంత్రి. నీ సమాధానం నువ్వు పంపు దేవసేన. మాహిష్మతి సామ్రాజ్య రాజమాత శివగామిదేవికి కుంతల దేశపు యువరాణి దేవసేన నమస్కరించి రాయినది. మీ కుమారుడు ఎలా ఉంటాడో, తన గుణగణాలేమిటో తెలపకుండా కేవలం కానుకలు పంపి గొప్పవాడు అనుకోమంటున్నారంటే ఆయన ఆడదాని చాటు మహావీరుడని అర్థమవుతోంది. మీరు పంపిన నగలతో పాటు నా ఖడ్గాన్ని కూడా పంపుతున్నాను. ఆ నగలని మీ అబ్బాయికి అలంకరించి నా కత్తికి ఆయనతో తాళి కట్టించి ఇల్లరిక పల్లుడిగా నా వద్దకు పంపండి. పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను. వినమ్రతతో దేవసేన. మహామంత్రి! రాజమాత! మన సైన్యాధ్యక్షులని కుంతల దేశం మీద దండెత్తటానికి సిద్ధం కమ్మని చెప్పండి. శివగామి, పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం ఎందుకు? బాహుబలి ఆ దేశానికి చుట్టుపక్కలే ఉన్నాడని సమాచారం. కాకితో కబురు పంపితే ఒంటి చేత్తో ఆ దేశాన్ని నేలమట్టం చేసి దేవసేనని తీసుకొస్తాడు. కయ్యానికి కబురు పంపితే తల పొగరుతో కయ్యానికి కాలు తూరింది. దేవసేనని బందీగా తీసుకురమ్మని రాజమాత ఆజ్ఞగా తక్షణమే బాహుబలికి వర్తమానం పంపండి. చిత్తం రాజమాత. అంత పెద్ద సంబంధాన్ని కూడా ఎంతో కోపంతో చీప్పో అందంటే నా మీద ఎంత ప్రేమందో అర్థమైందా? అంటే ప్రభు, యువరాణి వారా ముద్దోడి మీద పాటలు అవి పాడుకుంటున్నారని అంతఃపుర చెలికత్తెలు గుసగుసలాడుకుంటున్నారు. ఆ ముద్దుడా? అవును ప్రభు. తొక్కించడానికి ఏనుగులు తెప్పించు. బాహు, ఒక మంచి వార్త, ఒక చెడు వార్త, ముందు ఎది చెప్పమంటా? రెండు చెప్పు, ఏదనడుతో నేను చెప్తాను. రాజమాత దేవసేన నీకిచ్చి పెళ్లి చేయమని తాంబూలాలు పంపారు. నాకేం కావాలో మా అమ్మకి తెలీదా? కానీ యువరాణి నాకీ సంబంధం వద్దని చాలా పొగరుగా ప్రత్యుత్తరం పంపింది. ఇది మంచి వార్త. అదెలాగా? ఈ నన్ను ప్రేమిస్తుంది కాబట్టి ఆ నన్ను వద్దంది. ఓ, మామా ఆయుధం. ఓయ్ ముత్తడా, పిల్లిలా వంగి వంగి ఉండేవాడు, ఏంటి రొమ్ము విరగదీసి నడుస్తున్నావు? ఎక్కడికి బయలుదేరావు? యువరాణి దగ్గరికి. ఎంత ధైర్యం ఈ నడి రాత్రిలో దేవసేన కలవడానికి వెళ్తున్నావా? ఎందుకు? మీ రాజ్యం చాలా ప్రమాదంలో ఉంది కుమార్ వర్మ. నేను చెప్పి నువ్వు పేరు పెట్టి పిలుస్తావా? ఇప్పుడు వివరించే సమయం లేదు, తప్పుకో. చెయ్యేస్తావరా? Thank you.
కుమార్ వర్మ, వెళ్ళి చేయగంట మోగించు. కాలం ప్రతి పిరికివాడికి ధీరుడిగా మారే ఒక అవకాశం ఇస్తుంది. ఆ క్షణం ఇది. ప్రాణం పోసేవాడు దేవుడు, ప్రాణం నిలబెట్టేవాడు వైద్యుడు, ప్రాణం కాపాడేవాడు క్షత్రియుడు. మణిబంధం బహిర్ముఖం. ఇప్పుడు వివరించే సమయం లేదు యువరాణి, రండి. ఆ ఉన్ని కాసుకునే గొల్లలో
స్వామి, మేమేటి యుద్ధం చేయగలం? ఆలోచనతోడైతే పూచిక పొల్ల కూడా మారణాయుధం. మీ సైనిక బలగం తక్కువగా ఉంది కాబట్టి మీ రాజ్యానికి ఇప్పుడు మీ సహాయం అవసరం. సిద్ధంగా ఉన్నారా? చూపించండి, వెళ్ళండి. జై భవానీ. గురించి తెలియక
నానా మాటలు అన్నాను. మిమ్మల్ని గుండెలమే తన్నాను. అలా తన్నినప్పుడే నీ బలం ఏంటో తెలిసింది. ఇది రక్తం కాదు మిత్రమా, నువ్వు పిరికివాడివి కాదు యుద్ధవీరుడు అని చెప్పే విజయ తిలకం. ఎదురు చూడని విపత్తు నుంచి దేవుళ్ళ వచ్చి కాపాడారు. మీరెవరు, ఎక్కడి నుంచి వచ్చారు? ఎవరైతే ఏముంది మహారాజా, మీరు మాత్రమే సహాయం చేయగలరని ఇక్కడికి వచ్చాం. ఇంతటి మహావీరుడు మా సహాయం కోసం? అవును, మీ రాజ్యంలో ఒక అమ్మాయి మీద మనసు పడ్డాడు. అవునా? ఎవరా అదృష్టవంతురాలు? అది మీ యువరాణి. ఇంతకంటే ఆనందం ఇంకేముంటుంది? ఆ వర్తమానం ఏంటి వీరా? అది ఏంటది? మిమ్మల్ని బంధించి తీసుకురామని రాజమాత శివగామి దేవాజ్ఞ. యువరాణిని శత్రుగాధం చేసుకుంటున్నారు. శత్రుముఖం నుంచి కాపాడిన దేవుడిలా నిన్ను కొలిచాలోపు నన్ను బంధించడానికి వచ్చానంటున్నావు. అసలెవరు నువ్వు? కోపంలో తీపి కబురు కూడా చేదుగానే వినిపిస్తుంది యువరాణి. అడిగిన దానికి సమాధానం చెప్పు. ఎవరు నువ్వు? మీ కోపం చెలరేక మాహిష్మతికి కాబోయే సామ్రాజ్యాధినేత. రాజమాత శివగామీదేవి ముద్దు బిడ్డ. ప్రపంచాన్ని గడగడలాడించిన కాలకేయుడిని వధించిన వీరాది వీరు. అమరేంద్ర బాహుబలి. బంధువుల మధ్య ఆలింగనాలే తప్ప అభివాదాలు ఉండకూడదు మహారాజా. ఈ వీరుడికిచ్చి పెళ్లి చేయడానిక రాజమాత కబురు పంపింది. అవును మహారాజా, బాహుబలి వరించింది కూడా యువరాణినని రాజమాతకి తెలీదు. మీరు కాదనేసరికి కోపంతో బంధించి తీసుకురామన్నారు. నా తల్లి తప్పు చేయదు దేవసేన. ఆవిడేం చేసినా దాని వెనకేదో పరమార్థం ఉంటుంది. ఇది చిన్న అపార్థమే తప్ప కక్ష సాధింపు కాదు. నాతో బందీగరా. నా మనసు గెలుచుకున్న మహావీరుడు మీరు. మీ పాతదాసిగా రమ్మంటే మరణం వరకైనా ఆనందంగా వస్తాను. కానీ అభిమానం చంపుకుని బందీగా రావడం జరగని పని. ఈ క్షణం నుంచి మరణం మనల్ని వేరు చేసే వరకు నేను నీవాణ్ణి దేవసేన. నా తల్లి నాకు నేర్పిన ధర్మం సాక్షిగా మాటిస్తున్నాను. నీ గౌరవ మర్యాదలకి ఎట్టి పరిస్థితుల్లోనూ భంగం వాటిల్లనివ్వను. చెయ్యు. మా ఇంటి దీపాన్ని మీకిచ్చి పంపిస్తున్నావు యువరాజా. నా కంటి పాపలా చూసుకుంటాను. కాలేదు కదా యువరాణి, మీ దృష్టి ఎక్కడో ఉన్నట్టుంది.
నిశ్చింతగా ఉండొచ్చు యువరాణి, మా రాజమాత మిమ్మల్ని కోడలిగా కాదు కన్న కూతుర్లా చూసుకుంటుంది. మాహిష్మతి, మీ నిర్ణయాన్ని హేళన చేసి మిమ్మల్ని అవమానించాను. పొగరుగా ప్రత్యుత్తరం పంపి నొప్పించాను. నా అహంకారాన్ని క్షమించగలరా రాజమాత? ఈ శివగామి కోడలికి ఆ మాత్ర అహంకారం అలంకారమే. నీకు కాబోయే భర్త పక్కకొచ్చి నిలబడు దేవసేన. నా నిర్ణయం సరైనదో కాదో ఈ మాహిష్మతి చూడాలి. ఏం చేస్తున్నావు? మీరు చెప్పిందిగా చేస్తున్నాను. నేను నీకు భర్తగా నిర్ణయించింది భల్లాల దేవుణ్ణి. ఏమంటున్నారు రాజమాత? నేను మనసిచ్చింది, మీరు నిర్ణయించారనుకున్నది బాహుబలిని. ఏం జరుగుతుంది ఇక్కడ? మన్నించండి రాజమాత, పెద్ద తప్పొకటి చేశాను. మీరు పంపిన వర్తమానంలో కొడుక్కి అన్న విషయాన్ని నేను తప్పుగా బాహుబలికి అర్థం చేసుకున్నాను. ఈ అపార్థానికి కారణం నేను. ఇందులో యువరాణి తప్పేం లేదు. కట్టప్ప, ఇప్పుడు నాకు తప్పెలా జరిగిందో తెలుసుకోవడం ముఖ్యం కాదు, జరగబోయేది ఏంటో తెలుసుకోవడం ముఖ్యం. రాజమాత, బాహు, నేను భల్లాల దేవుడికి దేవసేననిచ్చి పెళ్లి చేస్తానని మాటిచ్చాను. ఆపండి. నా ప్రమేయం లేకుండా నా పెళ్లి నిశ్చయించడానికి మీరెవరు? క్షత్రియ కాంతకి తనకి నచ్చిన వాడిని వరించే హక్కుందని కూడా తెలీదా మీకు? ఆ మాత్రం ఇంగితం లేదా?
ఈ శివగామి మీద గొంతెత్తడానికి ఎంత ధైర్యం? దండనాయక, ఈ వదరబోతుని బంధించి మోకాల మీద కూర్చోబెట్టండి. దేవసేన ఒంటి మీద చెయ్యి పడితే బాహుబలి కత్తి మీద పడినట్టే. అమ్మా, దేవసేన గౌరవ మర్యాదలకి భంగం రానేమనని మాటిచ్చాను. యువరాజ, మీరు రాజమాత మాటకి ఎదురు నిలుస్తున్నారా? ఆ శివుని ఆజ్ఞలోనైనా తప్పులుంటాయేమో గాని మా అమ్మ నిర్ణయంలో తప్పులుండవని మీరు చెప్పే మాటే కదా. అలాంటిది ఇచ్చిన మాట కోసం, నమ్మిన న్యాయం కోసం, ధర్మ స్థాపన కోసం ఎవరినైనా ఎదిరించు. చివరికి ఆ దేవుణ్ణైనా కూడా భయపడకు. అదే ధర్మం, అదే క్షత్రియ ధర్మం. ఒక ఆడదాని మనసు తెలుసుకోకుండా నీ కొడుక్కి మాట ఇవ్వడం తప్పు. నువ్వు తప్పు చేసావమ్మా. అమ్మను చంపి పుట్టిన నిన్ను అక్కున చేర్చుకుని పాలిచ్చి పెంచడం తప్ప, కడుపు చించుకుని పుట్టిన బిడ్డతో సమంగా పెంచడం తప్ప, నిన్ను యువరాజుగా పట్టాభిషేకం చెయ్యడం తప్ప, నిన్ను మహారాజుగా ప్రకటించడం తప్ప, ఏదిరా తప్పు? చూశావా శివకామి, నీ త్యాగానికి వీడు తప్పు అని పేరు పెట్టాడు. నువ్విచ్చిన మాట తప్పవా? అంటే నీ తల్లి మాట తప్పినా తప్పు లేదా? నీ తల్లి మాటకి గౌరవం లేదా? నీ తల్లికి విలువ లేదా? వద్దండి, మంచి మాట తన చెవికి రుచించటం లేదని అర్థమవుతూనే ఉంది. అమరేంద్ర బాహుబలి, నీ ముందున్నవి రెండు దారులు. మహోజ్వల చరిత్ర కలిగిన మాహిష్మతి సామ్రాజ్య సింహాసనం కావాలా? మంచికి దేవసేన కావాలా? సింహాసనం కోసం ఇచ్చిన మాట వదులుకుంటే అది నీ పెంపకానికి అవమానం అమ్మా. నేనిచ్చిన మాట తప్పను. సరే, వచ్చే విజయదశమికి అదే ముహూర్తంలో బల్లాల దేవుడికి మహారాజ పట్టాభిషేకం. సర్వ సైన్యాధ్యక్షుడి హోదాలో బాహుబలి పర్యవేక్షణలో ఆ మహోత్సవం జరగాలి. రాజమాత, ఒక్కసారి ఆలోచించండి. ఇదే నా మాట. నా మాటే శాసనం. తూర్పున ఉదయగిరి పర్వతాలు, పశ్చిమాన మాళవ సముద్ర ద్వీపాలు, ఉత్తరాన కుంతలాది సామంత సీమలు, దక్షిణాన కత్తరి శూరణి కారకేయ మహారణ్యాలు, సరిహద్దులుగా గల మహిష్మతి సార్వభౌముడిగా శ్రీ 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 భల్లాలదేవ పట్టాభిషేకం. మహిష్మతి సామ్రాజ్యం అస్మాకం అజేయం. సూర్య చంద్ర మహిష్మతి అశ్వదళం అభిముఖం, మహారాజ వందనం. చక్రవర్తి ఆగమనం, గజగణం వినమ్ర కుంభన్యాసం. ఖడ్గశ్రేణి, శూలశ్రేణి, ఆయుధ గౌరవ సమర్పణం. నిరంతరం అశ్వత్థయ ఆదిత్యాన్విత సర్వ
కరికాల కట్టప్ప శిక్షిత విశిష్ట సేనా సమూహం మహారాజ పదాక్రాంతం ఉపవిశః విజ్జలదేవ శివగామి సంజనిత వల్లాలదేవ నామదేవుడినైన నేను అవిచ్ఛిన్న మాహిష్మతి సామ్రాజ్యాధినేతగా మహామహోన్నతమైన ఈ బాధ్యతను రాజ్య శ్రేయస్సుకై వినియోగిస్తానని మా నీలమాహుటేశ్వరుని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. వల్లాలదేవ చక్రవర్తికి అమరేంద్ర బాహుబలి అను నేను. అమరేంద్ర బాహుబలి అను నేను. అశేషమైన మాహిష్మతి ప్రజల ధన మాన ప్రాణ సంరక్షకుడిగా మహారాజు భల్లాలదేవుడి సర్వ సైన్యాధ్యక్షుడిగా అహర్నిశలు అప్రమత్తుడనై విధి నిర్వహణలో ప్రాణ త్యాగానికైనా వెనుకాడబోనని రాజమాత శివగామీదేవి సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. తెలిసినప్పటి నుంచి నీకోసమే తప్పించాను. కన్న ప్రతి కళ్ళలో నిన్ను తల మీద మూశాను. ఇన్ని సంవత్సరాల తర్వాత, ఇన్ని పన్నాగాల తర్వాత నా చేతికి చిక్కినట్టే చిక్కి ఎందుకు దూరంగా పారిపోతున్నావు? నిన్ను తల మీద మూసిన నన్ను కాదని ఆ బాహుబలిని తలకెందుకు ఎక్కించుకున్నావు? అల్లా
నువ్విప్పుడు మహారాజువి కదరా, బాహుబలిని చంపేయమను. నీకు అడ్డు చెప్పేదెవరు? చంపించే. దీనికి చంపమనే అధికారమే ఉంది, కానీ దాన్ని అమలు చేసే అధికారం ఇంకా రాజమాత చేతుల్లోనే. దాన్ని మార్చాలి, శివగామిని మార్చాలి. సూర్యుడు పడమటన ఉదయించుడు వల్ల పడమటన ఉదయించకపోవచ్చు, కానీ తూర్పున అస్తమించేలా చేస్తాను. పాముకి పాలు పోసి పెంచావు శివగామి, ఇప్పుడు కోరలు చూపిస్తున్నాడంతే. ఏదో ఒక రోజు ఖచ్చితంగా కాటు వేస్తాడు. నువ్వెప్పుడు నా మాటకి విలువ ఇవ్వలేదు. మీ ఇద్దరి మధ్య ఇలా ఎడబాటు రావడం చాలా బాధగా ఉంది. అమ్మ కోపం తన చేతిలో మనవాణ్ణి పెట్టేంత వరకు. సీతమ్మకు సీమంతమే, అమ్మలార రారమ్మ పేరంటమే. కొమ్మలార సీతమ్మకు సీమంతమే, అమ్మలార రారమ్మ పేరంటమే. కొమ్మలార సీతమ్మకు సీమంతమే, అమ్మలార అమ్మ రాలేదనా? అమ్మ ఖచ్చితంగా వస్తుంది, నాకు తెలుసు. కట్టపా తల్లి, నాకోసం నువ్వే కానుక తేలేదా? మనస్ఫూర్తిగా ఆశీర్వదించగలిగే స్థాయి కూడా లేదు తల్లి నాకు. బానిసను నేనేమి ఇవ్వగలను? నువ్వివ్వగలిగిందే అడుగుతాను, ఇస్తావా? అడగండి తల్లి. మా ఆచారం ప్రకారం పేగు తెంచిన బిడ్డని తల్లి ఒడికన్నా ముందు తాత చేతిలో పెడతారు. నూరేళ్లు చల్లగా ఉండాలని. నాకు తండ్రి లేడు, ఆయనకి తండ్రి లేడు. నా బిడ్డని నువ్వు వెతుకుంటావా కట్టప్పా? ఈ బానిసను పక్కన పెట్టుకోవడమే గొప్ప. ఏకంగా నీ తండ్రి స్థానమే ఇచ్చావు తల్లి. చేతుల్లో ఎత్తుకోవడం కాదమ్మా, తల మీద పెట్టుకుంటా. అమ్మా, నీ కడుపులో పెరుగుతుంది మాహిష్మతి వారసత్వం, జాగ్రత్త. అమ్మా అనే అర్హతని నువ్వెప్పుడో కోల్పోయావు. ఇక్కడికి వచ్చింది రాజమాతగా తన బాధ్యత నిర్వర్తించడానికి మాత్రమే. ఆలస్యమయ్యానా? పులి కడుపున పుట్టే పులిబిడ్డ పడుకోవడానికి పులి చర్మం. ఈ పులిని మీ బావే స్వయంగా చంపాడు తెలుసా? నిజంగానా బావా? బాహుబలి ఇచ్చిన ఆయుధం చేతుల్లో, బాహుబలి నింపిన ధైర్యం గుండెల్లో ఉంటే నేనేంటమ్మా? పసి పిల్లవాడు కూడా పుల్ని వేటాడగలడు. శ్రీ 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 భల్లాలదేవ మహారాజులు వేంచేస్తున్నారు. బహుపరాక్. కని విని ఎరుగని బహుమానాన్ని నీకు ఇవ్వబోతున్నాను దేవసేన. ఏమిటది మహారాజా? నెలలు నిండిన ఏ ఆడదైనా కోరుకునేది నగలు సిరులు కాదు, తన భర్త తన పక్కనుండాలని. బాహు, నువ్వు రాజసంరక్షణ పనిలో పూర్తిగా మునిగిపోయి దేవసేన సమక్షంలో అస్సలు ఉండడం లేదు. అందుకే నిన్ను సర్వ సైన్యాధ్యక్షుడి బాధ్యత నుంచి తప్పించి ఆ బరువుని సేతుపతి ఇస్తున్నాను. చిత్త మహారాజా. బాహు, కళ్ళ ముందెంత చోద్యం జరుగుతుంటే శిలా విగ్రహంలా చూస్తూ కూర్చుంటారా రాజమాత?
దేవసేన, మా పద్ధతులు నీకు తెలిసినట్టు లేదు. ఎవరికి ఏ పదవి ఇవ్వాలో నిర్ణయించే అధికారం పూర్తిగా మహారాజుది. వంకలు రాజమాత, ఒక చెడ్డవాడి దుర్మార్గం కన్నా ఒక మంచివాడి మౌనం రాజ్యానికి ఎక్కువ ప్రమాదకరం. ఈ సంగతి తెలీదా మీకు? బాహుబలి అంతటి మహావీరుణ్ణి అధికారం నుంచి తప్పించి ఒక కుక్క కట్టబెడుతుంటే చూస్తూ మౌనంగా ఎలా ఉండగా? ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ నాకేదో ఒక బహుమతి ఇచ్చారు, మీరింకా ఇవ్వలేదు. అడిగింది ఇస్తారా? మీరు మాహిష్మతి సింహాసనాన్ని అధిష్ఠించాలి. అదే నా కోరిక. ఇది నా ఒక్కదాని కోరికే కాదు, రాజ్య ప్రజలందరి కోరిక. ప్రజాభీష్టం నెరవేర్చడం క్షత్రియ ధర్మం అని చెప్తుంటారు కదా, ఆ పని చేయండి. మహారాజు గారు వచ్చే సమయం అయింది. ఎవరైనా సరే పక్క నుంచి రావాల్సిందే. రండమ్మా. పర్లేదు, మీరు పదండి. రావాలి, త్వరగా రావాలి. వెనక ఇంకా చాలా మంది ఉన్నారు, అందరూ ముందుకు రావాలి. రావాలి తర్వాత. సర్వ సైన్యాధ్యక్షుడు సేతుపతి చేతివేళ్లు నరికిన నేర విచారణ రాజమాత శివగామి దేవి ఆజ్ఞతో పండిత పామర సమక్షంలో శ్రీ 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 భల్లాలదేవ మహారాజా వారి ఆధ్వర్యంలో ప్రారంభం కాబోతోంది. అవశ్యం. దేవసేన, నువ్వు చేసిన నేరం గురించి చెప్పుకోవాల్సింది ఏమైనా ఉందా? ఏ విచారణ లేకుండానే నన్ను సంకెళ్లతో బంధించారు. నేరస్తురాలినని ముందే తీర్మానించారు. ఇదెక్కడి న్యాయం? నువ్వు నిర్దోషివని తేలే వరకు నేరస్తురాలివే. ఇది మా మాహిష్మతి శిక్షాస్మృతి. ఆటవికులు సైతం అసహించుకునేలా ఉన్న ఈ పద్ధతులే మీ శిక్షాస్మృతి అయితే మీ శాసనాలను మంటల్లో తగలబెట్టండి. మీ న్యాయశాస్త్రాలను గంగలో కలపండి. మీ రాజ్యాంగాన్ని ఉరితీసి పాతరేయండి. మతి లేని ఈ రాజ్యానికి మాహిష్మతి అనే గొప్ప పేరొకటి. దేవసేన, ఈ మహోన్నత సామ్రాజ్యం గురించి ఇంకొక మాట తప్పుగా మాట్లాడితే పెద్ద పెద్ద విగ్రహాల వల్ల, ఎత్తైన సింహాసనాల వల్ల మహోన్నత స్థాయి రాదు రాజమాత. పెద్ద మనసుంటే వస్తుంది, అదిక్కడెవరికీ లేకపోవడం సిగ్గుచేటు. చూసారా మహారాజా, మీ ముందు ఎంత పచ్చిగా నిర్లజ్జగా మాట్లాడుతుందో, ఇక నా ముందు మీ గురించి ఇంకెంత నీచంగా అల్పంగా మాట్లాడిందో ఊహించుకోండి మహారాజా. అసలు ఏం జరిగిందో నువ్వు చెప్పు సేతుపతి. శివాలయం భక్తులతో రద్దీగా ఉంది మహారాజా. అప్పుడే దేవసేన కూడా దర్శనార్థం వచ్చారు. అప్పుడే మీరొచ్చే సమయం కావడంతో వారిని ముఖ ద్వారం నుండి కాకుండా పక్క ద్వారం నుండి వెళ్ళమన్నాను. బాహు, ఏంటి ప్రవర్తన? బాధితుణ్ణి బెదిరిస్తున్నావు. ప్రతిమాలితే నిజాలు బయటికి రావు మహారాజా. నీ హద్దులు అతిక్రమిస్తున్నావు బాహుబలి. నిండు గర్భిణిని సంకెళ్లతో నిలబెట్టి ఈ సభ ఎప్పుడో హద్దులు అతిక్రమించిందమ్మా. నిండు గర్భిణి అయినా, పండు ముసలైనా, నువ్వైనా నేనైనా విచారించే పద్ధతి ఒక్కటే. అసలేం జరిగిందో తెలుసా నీకు? ఏం జరిగింది దేవసేన? శివాలయంలో ఆడవాళ్లందరినీ ఒకవైపుకి రమ్మన్నాడు. లోపలికి పంపే నెపంతో ఒంటి మీద చేయి వేసి నిమిరాడు. నా మీద కూడా చేయి వేయబోయాడు. వేళ్లు నరికేశాను. తప్పు చేశావు దేవసేన. ఆడదాని ఒంటి మీద చేయేస్తే నరకాల్సింది వేళ్ళు కాదు, తల. సామ్రాజ్యం
ఎంత ధైర్యం ఉంటే నా సభని అవమానిస్తావు? తప్పు చేశాడు కాబట్టి సేతుపతి తడబడ్డాడు, నిర్దోషి కాబట్టి దేవసేన నిజాన్ని నిర్భయంగా మాట్లాడింది. వాడు దోషి అని తేలింది, తల తెగింది. బాహుబలి, నువ్వన్నట్టు సేతుపతే నేరస్తుడు కావచ్చు, కానీ దాన్ని తీర్మానించాల్సింది ఎవరు, శిక్ష అమలు చేయాల్సింది ఎవరు? నువ్వా మహారాజా, లేక నువ్వే మహారాజా అనుకుంటున్నావా? ఆ రోజు సీమంతంలో నీ భార్య నిన్ను మహారాజు కావాలని కోరుకుంది, దాన్ని నెరవేర్చడానికే కదా ఈ దుస్సాహసానికి ఓడికట్టావు. అమ్మా, హెచ్చరిస్తున్నా లెక్క చేయకుండా నీ భార్య మన రాజ్యాంగాన్ని దుర్భాషలాడింది, మహోన్నతమైన మన న్యాయ శాస్త్రాన్ని దూషించింది. తను నోటితో అన్న మాటలకి నువ్వు కత్తితో వత్తాసు పలికావు. మీరిద్దరూ చేసింది రాజద్రోహం. మహామంత్రి, వీళ్ళు చేసిన నేరానికి శిక్ష ఏంటో చెప్పండి. రాజకుటుంబీకులు ఈ తప్పు చేస్తే అంతఃపురం నుండి శాశ్వతంగా వెలివేయబడాలి రాజమాత. అదే అమలు పరచండి. మీరిద్దరూ ఇప్పుడే ఈ క్షణమే ఉన్న పళంగా కట్టుబట్టలతో ఈ రాజప్రాసాదాన్ని వదిలి వెళ్ళండి. ఒకవైపు నువ్వు నమ్మిన చట్టం, మరొక వైపు నువ్వు నేర్పిన ధర్మం, ఆ రెండింటికి వచ్చిన ఘర్షణలు, నువ్వు ఇచ్చిన ఈ కత్తి నన్ను ధర్మం వైపు నిలబడమందమ్మా. పదవి పోయినా వెలివేసిన ఈ మహేశ్వతి సేవ కోసం నేనెప్పుడు సంసిద్ధంగానే ఉంటాను. పడమర కొండల్లో వాలిన సూర్యుడా, పగిలిన కోటలనే వదిలిన మారేడా. పడమర కొండల్లో వాలిన సూర్యుడా, పగిలిన కోటలనే వదిలిన మారేడా. తడిసిన కన్నుల్లో మళ్ళీ ఉదయించి కళలో దేవుడిలా కాపరి ఉంటావా. నీ అడుగుల కేమడుగులు వస్తే వాళ్ళం, నువ్వంటే ప్రాణం ఇచ్చే వాళ్ళం ఏమయ్యా. దేవుడు గుడి వదిలి మనతో ఉండటానికి వస్తున్నారా? పండగ చేసుకోవాలరా? ఎక్కడున్నారా చేరా?
ఎలా నిద్రపోగలుగుతున్నావు? అక్కడ వాడు మీకు రాజకర్ లేదు, ఏ కష్టం వచ్చినా నా దగ్గరికి రండి అని ప్రజల్ని రక్తి కొడుతున్నాడు. ఏదో పన్నాకం పన్నుతున్నాడు. నాకు భయంగా ఉంది. ఈ సమయంలో ఒంటరిగా ఇక్కడేంటి? వీడేంటి ఇక్కడ? మన్నించండి ప్రభు, ఈరోజు తప్పించుకున్నాడు. రేపటికల్లా వాడి తల నా చేతిలో లేకపోతే నీ తల నీ చేతిలో ఉంటుంది. పో మల్లా. ప్రభు మల్లా, ఎవరి తల? ఇంకెవరిది? బాహుబలిది. నీకేమైనా పిచ్చి పట్టిందా? ఇప్పుడు ఇంకా దిగజారి హత్య చేయిస్తావా? వాడి భార్యని, దాని కడుపులో బిడ్డని కూడా చంపించేస్తా. అడ్డొస్తే కన్న తండ్రివని కూడా చూడను. విన్నాను. నా కొడుకు గురించి నాకు బాగా తెలుసు. వాడు మనసులో ఏదైనా అనుకున్నాడంటే చేసే తీరుతాడు. ఈ విషయం వెంటనే బాహుబలి చెప్పాలి. నమ్ముతాడా? బాహుబలికి కల్లా కపటం తెలియదు. తన అన్న ఇంత నీచుడు అంటే నమ్మనే నమ్మడు. దానికి ఒకటే మార్గం ఉంది. చెప్పండి. అది నీ చేతుల్లోనే ఉంది. నా చేతుల్లోనా? మల్లాల దేవుడిని హత్య చేయాలి. కాదనుకో కుమారా, బాహుబలి కోసం, దేవసేన కోసం, తన కడుపులో ఉన్న బిడ్డ కోసం నా కొడుకు బల్లంతే ఉండి చంపి. ప్రతి పిరికివాడికి ధీరుడిగా మారే ఒక అవకాశం ఇస్తుంది. ఆ క్షణం ఇది. లేదా కుమారవర్మ, యజ్ఞం జరుగుతోంది. బాహుబలి మరణ శాసనాన్ని శివగామి చేతి రాయించే మహాయజ్ఞం. అందులో ఓ చిన్న సమిదవి నువ్వు. చూడు శివగామి,
బాహుబలి తన ప్రియ బంధువు కుడిభుజమైన కుమారవర్మకి తన కత్తి ఇచ్చి రాజమందిర రహస్య మార్గాలు చెప్పి అర్ధరాత్రి మహారాజుని హతమార్చడానికి పంపాడు. ఈ కుమారవర్మ అతని మనుషులు మన కాపలా వాళ్ళందరినీ చంపేశారు. మహారాజు మహారాజు రక్తం కళ్ళ చూశారు. ఇంత జరిగాక ఉపేక్షించి లాభం లేదు. బాహుబలి చనిపోవాలి. ఇంకా ఏంటి ఆలోచిస్తున్నావు శివగామి? రాజమాతగా నీ కర్తవ్యం నిర్వర్తించు. పెంచిన పాసానికి లొంగిపోకు. భల్లాలదేవుడు నీ కొడుకు మాత్రమే కాదు, ఈ దేశానికి మహారాజు కూడా. మహారాజుని చంపాలని చూసిన వాడికి మరణశిక్ష విధించాల్సిందే. బాహుబలికి మరణశిక్ష విధిస్తే ప్రజలు ఎదురు తిరుగుతారు, మంత్రివర్గం చీలిపోతుంది, అంతర్యుద్ధం. ఈ రాజ్యానికి మంచిది కాదు. అందుకని ఇంత దుర్మార్గం చేసిన వాడిని వదిలేస్తావా? బాహుబలి మరణం సత్యం. రక్తపు మరకలు మహారాజు చేతికి అంటకూడదు. తమ్ముణ్ణి చంపిన అన్నే అలా చరిత్రలో మిగిలిపోకూడదు. మరి మరి ఏం చేయాలి? కట్టప్ప, నీ పూర్వీకులు మాయిష్మతి సింహాసనానికి విధేయులుగా ఉంటామని, మహారాజు ఏం చెప్పినా మారు మాట్లాడకుండా చేస్తామని ప్రమాణం చేశా. దానికి నువ్వు కట్టుబడే ఉన్నావా? నిస్సందేహంగా ఆజ్ఞ మహారాజా. బాహుబలిని చంపే. ఏమంటున్నారు? ఎందుకు మహారాజా? అది నీకు అనవసరం. రాజమాత, అమ్మా, నీ సమ్మతితోనే జరుగుతుందా ఇది? నీ కాళ్ళు పట్టుకుంటాను తల్లి. మహారాజుని మాటని వెనక్కి తీసుకోమనమ్మా. ప్రపంచం తలకిందులైనా బాహుబలి తప్పు చేయడు తల్లి. నువ్వు పెంచిన బిడ్డమ్మ, నీ పాలు తాగి పెరిగినవాడు. నువ్వు నేర్పిన ధర్మాన్ని బాహుబలి చనిపోవాలి. చేయలేను, నేను చెయ్యలేను. నా వల్ల కాదు. నేను మాట తప్పినందుకు శిక్షగా నా తల తీసి తల్లి. నువ్వు చంపుతావా, నన్ను చంపమంటావా? వద్దు తల్లి, ఆ పాపం నీ చేతులు కట్టకూడదు. నేనే చెప్తాను, నేనే చెప్తాను తల్లి. ఈ కుక్కని నమ్మొచ్చా బల్లా? అయ్యగారు చాలా కంగారు పడుతున్నారు, అంతా మంచి జరుగుతుంది. కట్టపని రాజద్రోహ నేరం కింద శిక్షిస్తున్నారు. నువ్వు చూసావా? ఏం మాట్లాడుతున్నావా? మా అమ్మ ప్రమాదంలో ఉన్నాడు దేవసేన. నేను వెళ్ళాలి. బిడ్డనెత్తుకుంటానని మాటిచ్చాడు, క్షేమంగా తీసుకురండి. Oh.
ఎవరు మామ? నాకు కూడా నేను వదిలించేసుకోవాలన్న ముసలాడా. కానీ నా కొడుకుని ఎత్తుకుంటాను, నా భార్యకి మాట ఇచ్చావు, నిన్ను క్షేమంగా తీసుకురమ్మని తన నా దగ్గర మాట తీసుకుంది. కాబట్టి కాసేపు నువ్వు మాట్లాడుకుంటూ ఉంటే నేను నా పనిలో ఉంటా. అయ్యో భగవంతుడా, నీకు ఎలా చెప్పాలి? నీ కాళ్ళు పట్టుకుంటాను, వెళ్ళిపో బాహు, నన్ను వదిలి వెళ్ళిపో. ఈ బాహుబలి గురించి భయపడుతున్నావా? నువ్వు నా పక్కనున్నంత వరకు నన్ను చంపే మగాడింకా పుట్టలేదు మామా.
నిన్ను చంపమని మహారాజు గారి ఆజ్ఞ. బాహు బాహు అమ్మ జాగ్రత్త. అవసరంగా అనుమానించాను కట్టప్ప, నువ్వు నా కుక్కవే. బాహుబలి, అమరేంద్ర బాహుబలి, అమరేంద్ర బాహుబలి అను నేను మాహిష్మతి ప్రజల రక్షకుడిగా, రాజమాత శివగామి దేవి శాస్త్రిగా, రాజమాత పిచ్చిమాత, నువ్వు నన్ను చంపబోయావని నమ్మించి దాని చేత నీ మరణ శాసనాన్ని రాయించాను రా. నువ్వేంట్రా దాని మీద ప్రమాణం చేసేది? పాపాల్ని మనం కడుక్కోగలమా తల్లి? కట్టప్ప, తప్పు చేశావు శివగామి, చాలా పెద్ద తప్పు చేశావు. బాహుబలి మీద కోపంతో రగిలిపోయావు, కానీ నీ కన్న కొడుకు దుర్మార్గాన్ని తెలుసుకోలేకపోయావు. నువ్వు నన్ను చంపబోయావని నమ్మించి దాని చేత నీ మరణ శాసనాన్ని రాయించాను రా. చనిపోయే చివరి క్షణంలో కూడా కట్టుకున్న భార్యని గాని పుట్టపోయే బిడ్డని గాని తలుచుకోలేదు. ఏమన్నాడు తెలుసా? అమ్మ జాగ్రత్త. నీకు తల్లి నేనేరా, కడుపులో దాచుకుంటా
బంగారు కలని కనరా బాహుబలి. నీ తండ్రి స్థానాన్నిచ్చి ఏ చేతులతో అయితే నీ బిడ్డనెత్తుకోమన్నావు అదే చేతులతో నీ అయితో తనని తుడిచేశాడు తల్లి. ఆ పసి గొంతుని నుసిమై శివకామి, లేకపోతే ఆ గొంతే పెరిగి పెద్దదై ప్రశ్నిస్తుంది, నిలదీస్తుంది, గర్జిస్తుంది. ఈ పసివాడి చావుతో మాహిష్మదికి శత్రుశేషం లేకుండా పోతుంది. నుసిమే, బాహుబలి ఔన్నత్యాన్ని అర్థం చేసుకుంది. నువ్వు ఆకాశం అంత ఎదిగా పాలిచ్చి పెంచుకున్న కొడుకుని చంపుకుని నేను నీ కాళ్ళ దగ్గర మిగిలాను. పైకెళ్ళి వాడి కాళ్ళని కన్నీటితో కడగటం తప్ప ఇంకేం చేయగలను? అమ్మా, బాహుబలి చచ్చాడో లేదో అని నిర్ధారణ లేక జనమంతా గొర్రెల మందలా అరుస్తున్నారు. నువ్వు చెప్తే గాని వాళ్ళు నమ్మరు. వెళ్ళి ప్రకటించు, వీడి సంగతి నేను చూసుకుంటాను. అమరేంద్ర బాహుబలి చనిపోయాడు. అత్యవసర మంత్రివర్గ సమావేశాన్ని సిద్ధం చేయి. దోషులని బహిరంగంగా ప్రజల సమక్షంలో ఉరి తీయించాలి. అట్టాగే తల్లి. ద్రోహం చేశాడని నమ్మి ప్రాణానికి ప్రాణమైన బాహుబలినే చంపించిన దానివి. పరమనీచుణ్ణి, నన్ను క్షమిస్తావని ఎందుకు అనుకుంటానమ్మా? నా జాగ్రత్తలో నేనుండను. సైనికులారా, శివకామిని తన చేతిలో బిడ్డని హతమార్చండి. మీరండి. నా బిడ్డని కాపాడితే నా భర్తని బతికించినట్టే. మహేంద్ర, నువ్వు తిరిగి రావాలరా? నీకోసం నేను ఎదురు చూస్తుంటాను. ఈ మహేష్మతి ఎదురు చూస్తుంటాను. పడుకోలేకపోయా?
సంపూర్ణ రాజ్యాధికారం దక్కడంతో బల్లాలుడి ఆకృతి అలికి అడ్డు లేకుండా పోయింది. దేవసేన మీద కోపంతో కుంతల రాజ్యాన్ని నామరూపం లేకుండా చేశాడు. ఈ ప్రపంచంలో ప్రేమించడానికైనా ద్వేషించడానికైనా నీకు నేను తప్పింకెవ్వరూ మిగల్లేదు. అందరూ నువ్వు చనిపోయావనుకున్నావు నాయన, కానీ మీ నాన్నమ్మ తన ఊపిరి నీకు ఆయుషుగా పోసి నిన్ను కాపాడింది. ఈ నెల తల్లి పాతికేళ్లుగా ఎదురు చూస్తుంది నీకోసమే మహేంద్ర. చాటింపై తాత ఇలా పెద్ద ముసలి ముతుగా అందరిని రమ్మనాలని చెప్పు. కత్తి సుత్తి పలుగు పార గొడ్డలి కొనుపోయి ఏది దొరికితేది ఆయుధంగా తీసుకురమ్మని చెప్పు. ఈ రాజ్యానికి పట్టిన పీడ వదిలించడానికి రాజమాత శివగామీదేవి మనవడు అమరేంద్ర బాహుబలి వారసుడు మహేంద్ర బాహుబలి తిరిగి వచ్చాడని చెప్పు. మన దగ్గర సరైన ఆయుధాలు కూడా లేవు. మన చేతులే మన కత్తులు, మన ఊపిరే పెను ఉప్పెన, మన నెత్తురే ఓ మహాసేన. జై మహేశ్వతి. బంగారు విగ్రహం, మహేశ్వతి సింహాసనం, తల మీద కిరీటం, ఏకఛత్రాధిపత్యం, ఇన్నాళ్ళు నాకు ఆనందాన్నిచ్చింది ఇవి అనుకున్నాను. కాదు, ఇనుముతో చేసిన ఈ సంకెళ్ళు, దేవసేనకి నరక యాతన చూపించిన ఈ సంకెళ్ళు, ఇప్పుడు వీటి చివరతను లేకపోతే నా మెదడులో నరాలు చిట్లిపోతున్నాయి నాన్న. నాకు దేవసేన కావాలి. ఊరి జనాలు వేసుకుని కట్టప్ప తిరుగుబాటు చేస్తున్నాడు మహారాజా. కట్టప్ప లాంటి కట్టప్ప ఎందుకు తిరుగుబాటు చేశాడో.
వాడి వెనక నిల్చున్న ప్రతి ఒక్కడి తల తెగుతుంది. భద్రా, దాని మీద నీ తల పెట్టి దహన సంస్కారం చేస్తాను. 10,000 కుటుంబాల ఆర్తనాదాలే మంగళ వాద్యాలు. నీ ఆత్మని అమరపురికి సాగనంపుతాను. నీతో ఉన్నది కేవలం నీ కడుపులో మోసిన 9 నెలలు, నాతో 25 సంవత్సరాలున్నావు. అలాంటిది వాడొచ్చిన వెంటనే నన్నొదిలి ఎలా వెళ్ళిపోయావు దేవసేన? Thank you.
మహేంద్ర, నా తల్లి వాడి దగ్గర బందీగా ఉందన్న ఆలోచన కాల్చేస్తుంది. చచ్చిపోయినా పర్లేదని ఆపుకో. ఇంతకాలం నీ తల్లి ఎదురు చూసింది నీ చావు కోసమా? వాడి చావు కోసం. కటిక చీకట్లో కూడా వెలుగు నింపగల మేధాశక్తి ఉన్న అమరేంద్రుడి కొడుకు విను. నీ తండ్రిలా ఆలోచించు, బాహుబలిలా ఆలోచించు. వంతెన దింపే అధికారి ఎక్కడున్నాడో వెతకండి. ఏం చేస్తున్నావు కట్టప్ప? తరతరాలుగా మీ తాతలు ముత్తాతలు మహారాజుకి నమ్మకస్తులుగా ఉంటూ వినలేని కీర్తిని గడించారు. అంతటి పేరుని కీర్తిని నాశనం చేస్తూ ఇప్పుడు నువ్వు మాట తప్పుతావా? వద్దు కట్టప్ప, నువ్వు చేసిన తప్పుని సరిదిద్దుకో. బాహుబలిని చంపినట్టే వాడి కొడుకుని కూడా చంపే. వెళ్ళు కట్టప్ప, చంపే. ఇరవై ఐదు సంవత్సరాల క్రితం రాజమాత ఈ మహేంద్ర బాహుబలిని మా మహారాజుగా ప్రకటించింది. తను చనిపోయాడనుకుని ఇన్ని సంవత్సరాలు ఒక అబద్ధానికి ఉడిగం చేశాను. మా నిజం తిరిగొచ్చింది. కట్టప్ప మాట తప్పడు ప్రభు. బల్లాలుడి సైన్యం సగం పైగా లోపలే ఉంటుంది మహేంద్ర. మన సైన్యాన్ని లోపలికి తెచ్చే మార్గం కనిపెట్టాలి. సమ్మటి కావాలి తాత. Thank you.
నిప్పు రగిలించవంతిక దండమందువు తాత. అడుగయ్యమ్మా, నువ్వు ఆ పరమశివుడు చుట్టూ 3 సార్లు తిరిగొచ్చే లోపు వీడు బ్రతికుండగానే బూడిది చేయడానికి ఈ చితి మీద సిద్ధంగా ఉంచుతాను. వెళ్ళు దేవసేన, నువ్వు తిరిగి వచ్చేసరికి నీ కొడుకు తల నీ చేతిలో పెడతాను. అది పూర్తి చేసిన వారికి అపజయం ఉండదు ప్రభు. భంగం కలిగించండి, దేవసేన నడకను ఆపించండి. వాళ్ళు గుడి చుట్టూ తిరిగి వచ్చేలోపు ఆ వంతెనకి నిప్పు పెట్టేయండి. Thank you.
చచ్చిపోయావనుకున్న నువ్వు తిరిగి వచ్చావంటే ఎంత ఆనందంగా ఉందో మాటల్లో చెప్పలేనురా. ఇన్నాళ్ళు మీ నాన్న చేతుల్లో చావలేదన్న అసంతృప్తి నన్ను కాల్ చేసేది. అవే పోలికలతో నువ్వు వచ్చావు. తీరతనుకున్న నా కోరికని తీరుస్తున్నా. నా చేత్తో నీ గుండెని పెకిలించే అవకాశం కల్పించావు. నీకెలా కృతజ్ఞతలు చెప్పగలను తమ్ముడి కొడక మహేంద్ర బాహుబలి? సాక్ష్యాలు రాజ్యవా
రాజమాత శివగామీదేవి సాక్షిగా నా మొదటి ఆజ్ఞ, ఈ రాజ్యంలో నీతిగా న్యాయంగా కష్టపడి పనిచేసే ప్రతి పౌరుడు తల ఎత్తుకు తిరుగుతాడు. అలాంటి వాడికి అన్యాయం చేయాలని చూస్తే ఎవ్వడి తలైనా తెగి పాతాళానికి పడిపోవాల్సిందే. ఇది నా మాట, నా మాటే శాసనం. బాహుబలి కొడుకు మహేష్మతికి మళ్ళీ రాజవుతాడా? ఏమో, శివయ్య మనసులో ఏటనుకుంటున్నాడో నాకేటరుగా.